నమస్కారం, సత్యాన్యూస్కు స్వాగతం. సత్యాన్యూస్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేటి ముఖ్యాంశాలు. నూతన సంవత్సరం సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు. ఆర్మూర్ పట్టణంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించుకున్న పెద్దలు, చిన్నారులు. సార్వత్రిక సమ్మె పోస్టర్లను ఆవిష్కరించిన సిఐటియు నాయకులు, సమ్మెను విజయవంతం చేయాలని పిలుపు. వచ్చే ఎంపీ సర్పంచ్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించేలా కార్యకర్తలు కృషి చేయాలి, విలేకరుల సమావేశంలో వెల్లడించిన టీఆర్ఎస్ నాయకులు లోక బాపురెడ్డి. వేల్పూర్ మండలం పచ్చలనకుడ గ్రామానికి వెళ్లే దారిలో పూర్తయిన బ్రిడ్జి నిర్మాణం, తార్ రోడ్డు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. నూతన సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లి పిల్లా పాప చల్లంగా ఉండాలని కోరుతూ ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లోని ఆలయాల్లో భక్తులు పూజలు నిర్వహించారు. నూతన సంవత్సర వేడుకలను పెద్దలతో పాటు చిన్నారులు ఉత్సాహంగా జరుపుకున్నారు. చిన్నారి శోభశ్రీ, కృష్ణ, రమ తదితర చిన్నారులు నృత్యాలు చేస్తూ నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను కాలరాస్తున్నారని ఆరోపిస్తూ ఈ నెల 8-9 తేదీల్లో జరిగే సమ్మెలో కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ ఆర్మూర్ పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో సమ్మె పోస్టర్ను ఆవిష్కరించారు. కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలని నిరసిస్తూ ఈ నెల 8-9 తారీఖుల్లో కేంద్ర కార్మిక సంఘాలు సమ్మె చేయాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది.
ఆ సమ్మెను విజయవంతం చేయాలని చెప్పేసి ఆర్మూర్లో ఉన్నటువంటి కార్మిక వర్గానికి, ప్రజలకు, రైతులందరికీ కూడా సిఐటిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకనంటే ఈరోజు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ఉద్యోగాలు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి చెప్పాడు. ఎవరికి కూడా ఉద్యోగం వచ్చినటువంటి పరిస్థితి లేదు. పైగా ఈరోజు ఉన్నటువంటి పరిశ్రమల్లో మొత్తం కూడా చిన్న చిన్న పరిశ్రమలు మూతబడిపోయినాయి. ఇవాళ కార్పొరేట్ శక్తులు, విదేశీ పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఊడిగం చేయడానికి ఈరోజు నరేంద్ర మోడీ విధానాలు ఇవాళ పనికొస్తా ఉన్నాయి. ప్రధానంగా ఇవాళ కార్మికుల యొక్క చట్టాలని మొత్తం కూడా సవరించి వాళ్ళకు అనుకూలంగా ఈరోజు చట్టాలని మారుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కార్మికులందరికీ కూడా ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాన్ని కల్పించాలా. ఇవాళ ధరలన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి. ఆ ధరలను అదుపు చేయకపోగా ఇవాళ కనీస వేతనాన్ని కూడా అమలు చేయట్లేదు. కాబట్టి ఇవాళ కనీస వేతనాన్ని అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నారు కార్మికులందరూ కూడా. అదే మాదిరిగా వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలా. వాళ్ళు అసంఘటిత రంగంలో పనిచేస్తున్న ఈ సమ్మె మరి సమ్మె ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే ఇవాళ ప్రభుత్వం ప్రధానంగా మనకు ఉపయోగపడేటటువంటి రక్షణ రంగాన్ని మరి నిర్వీర్యం చేస్తూ ఇవాళ విదేశీయులకు అప్పనంగా అప్పయప్పాలని చెప్పేసి మన విదేశంలో ఉన్నటువంటి స్వదేశంలో ఉన్నటువంటి రహస్యాల్ని విదేశీయులకు అప్పయప్పాలని చెప్పేసి కుట్ర పన్నుతా ఉంది. ఇది చాలా దుర్మార్గం. అదే మాదిరిగా వాళ్ళ బ్యాంకు కానీ ఎల్ఐసి కానీ విదేశీ పెట్టుబడులను తీసుకొచ్చి ఇవాళ మనం ఉన్నటువంటి కార్మికుల యొక్క భవిష్యత్తుని తాకట్టు పెట్టే ప్రయత్నం ఇవాళ ప్రభుత్వం చేస్తా ఉంది. ఈ పద్ధతిని మానుకోవాలా. కార్మికులకి, ప్రజలకి రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, కానీ అలాంటి ప్రయత్నం చేయట్లేదు. పైగా ఇవాళ రవాణా చట్టంలో మరి చట్టాన్ని సవరించి ఒక చట్టం తీసుకొస్తా ఉంది. ఇవాళ ఆ చట్టం కనుక వస్తే రోడ్డు మీద నడిచేటటువంటి కార్మికులు కానీ లేదా మామూలుగా చిన్న యాక్సిడెంట్ అయినా మరి చాలాతి ఘోరాతి ఘోరంగా ఇవాళ వాళ్ళకి శిక్షలు వేసే విధంగా చట్టాన్ని తీసుకొస్తా ఉన్నారు. దాన్ని కూడా సవరించాలని చెప్పేసి ఈ మొత్తం అన్ని రంగాల కార్మికులు, ఆటో కార్మికులు, రిక్షా కార్మికులు, మరి అసంఘటిత రంగ కార్మికులు, స్కీమ్ వర్కర్లు అందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొనాలని చెప్పేసి సిఐటిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. మోర్తాడు మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల ఇన్ఛార్జి లోక బాపురెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు రానున్న ఎంపీ, సర్పంచ్, సొసైటీ ఎన్నికల్లో అన్ని సీట్లను టీఆర్ఎస్ పార్టీ గెలుచుకునేలా కార్యకర్తలు కృషి చేయాలని ఆయన కోరారు. ప్రజలు కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడం కోసం సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి ఇలా తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారికి మద్దతు తెలపడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ప్రతి గ్రామం లోపల ప్రతి సర్పంచ్ను కూడా టీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది. అలాగే సహకార సంఘ ఎలక్షన్లు కూడా దీని తదుపరి ఉంటాయి. కాబట్టి ఆ ఎలక్షన్లు కూడా తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో గౌరవ ముఖ్యమంత్రి ఆలోచన ఒకటే, మనం ఉన్నటువంటి 17 సీట్లలో 16 సీట్లు గెలవాలనే ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి ఆలోచన ఉంది. తెలంగాణ ప్రజలు కూడా కేసీఆర్ ఆలోచనకు అనుగుణంగా ఉన్నారు. బీజేపీ మిత్రపక్షం కానీ, కాంగ్రెస్ మిత్రపక్షం కానీ ఏ పార్టీ కూడా స్వచ్ఛమైన ఎమ్మెల్యే రాదు. నిజంగా కూడా మనం రాబోయే కాలంలో రాష్ట్ర కేంద్రంలో తెలంగాణ పార్టీ కీలకం కాబోతుంది. కాబట్టి మనందరం కూడా కేటీఆర్ గారు ఇచ్చినటువంటి సూచన మేరకు నడుచుకోవాలని చెప్పి నేను ప్రతి మండలంలో చెప్పడం జరుగుతుంది. వారికి ఏదైతే ఓటర్ నమోదు పేపర్లు కూడా అధ్యక్షులు అప్పచెప్పడం జరిగింది. 26 నుండి జనవరి 6 వరకు ఓటర్ నమోదు కార్యక్రమం ఉన్నది. కాబట్టి ఈరోజు ఈ మోర్తాడు గ్రామంలో ఓటర్ నమోదు కార్యక్రమంలో నేను పాల్గొనడం జరిగింది. ఏదైతే మనం జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో నిజంగా కూడా ప్రతి కార్యకర్త
దాదాపు 70 నుంచి 80 రోజులు రాత్రనక పగలనక ఎండనక వాననక పోటీ నేనే చేస్తున్నా భావనతోని ప్రతి కార్యకర్త కూడా కష్టపడడం జరిగింది. ఎప్పుడు లేని విధంగా ప్రతి గ్రామంలో కూడా ఓటింగ్ శాతం పెరగడం జరిగింది. ఓటింగ్ శాతం పెరగడానికి కారణం కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తలు దీనికి ముఖ్యంగా దీనికి సహకరించడం జరిగింది. కేటీఆర్ గారి ఆలోచన ఒకటే, ఇప్పుడు ఏదైతే ముందున్నటువంటి సర్పంచ్ ఎలక్షన్ ఉన్నాయో ఆ ఎలక్షన్ మనం ప్రతి గ్రామం లోపల ప్రతి గ్రామ పంచాయతీ మీద గులాబీ జెండా ఎగరాలన్న ఆలోచన. వేల్పూర్ మండలం నుండి పచ్చలనడుగుడ గ్రామానికి వెళ్లే దారిలో వాగుపైన బ్రిడ్జి నిర్మాణం కావాలని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సీఎం కేసీఆర్ను కోరగా వెంటనే 6 కోట్ల రూపాయలు ఇచ్చారు. దీంతో బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది, కానీ తార్ రోడ్డు నిర్మాణం పూర్తి కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇరువైపులా తార్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని వారు కోరుతున్నారు. కొన్ని సంవత్సరాల నుండి అయ్యప్ప దీక్ష స్వాములకు ఏబి శ్రీనివాస్ చిన్న నిత్యాన్నదానం చేయడం గొప్ప విషయమని ఆర్మూర్ పట్టణంలోని జంబియాన్మన్ ఆలయంలో అయ్యప్ప స్వాములు తెలిపారు. ప్రభువే ఓం జ్యోతి స్వరూపనే అయ్యప్ప అన్నదాత టీవీఎస్ షోరూమ్ లో పనిచేస్తారు, వారిని తృప్తిగా భోంచేసి ఆశీర్వదించగలరని ప్రార్థన. ఓం హ్రీం క్లీం హరిహర పుత్రాయ పుత్రలాభాయ శత్రునాశాయ మదగజ వాహనాయ మహాశాస్త్ర నమో నమః. శ్రీ స్వామియే శరణమయ్యప్ప, గత 11 సంవత్సరాల నుంచి ఏబి శ్రీనివాస్ గారు 11 సంవత్సరాల క్రితము అన్నదాన శాస్త్రాన్ని ప్రారంభించారు. వారు ఎందరో స్వాములకు నిత్యాన్నదానం చేస్తూ చాలా అయ్యప్ప ఆశీర్వాదాలు పొందుతున్నారు. ఎందుకంటే మన దగ్గర డైలీ 100 నుంచి ఇంతకుముందు 100-150 మంది స్వాములు భోంచేస్తూ పోతున్నారు. ఈ సంవత్సరం కూడా కేరళ విపత్తు వల్ల, ఈ ఎలక్షన్ల వల్లనో మన దగ్గర 6 మూడు స్వాములు కొద్దిగా తక్కువయ్యారు. అయినా నిత్యాన్నదాన సత్రాన్ని మన ధన్పాల్ శివ ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరుగుతుంది. అందరు స్వాములు సహకరిస్తున్నారు. ఇలాగే చిన్నగారు ప్రతి సంవత్సరం అన్నదానం చేస్తూ అయ్యప్ప పాత్రకు
కృపాపాత్రుడు కాగలడని, వారి కుటుంబము వారి పిల్ల పాపలందరూ ఐరారోగ్యాలతోని ఉండాలని కోరుకుంటూ. వేల్పూర్ మండల కేంద్రంలో బీజేపీ జిల్లా కార్యదర్శి డమాంకర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, స్థానిక సంస్థ ఎన్నికల్లో బీజేపీ పార్టీ నాయకులు సర్పంచులుగా వార్డు మెంబర్లుగా పోటీ చేసి గెలవాలని ఆయన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని గెలుపుకు నాందిగా తీసుకోవాలని, మనోధైర్యంతో పోరాడి విజయం సాధించాలని ఆయన అన్నారు. రాబోయే సంస్థాగత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గత ఎన్నికల రిజల్ట్ చూసి అధైర్యపడకుండా, మనోభావాన్ని దెబ్బతినకుండా సైనికుల్లా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ ఇప్పటికన్నా ఇంకా 15 సీట్లు ఎక్కగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాబోతా ఉన్నారు. అత్యధిక మెజార్టీతో నరేంద్ర మోడీ గారు అధికారం చేపట్టబోతా ఉన్నారు. సంస్థాగతంగా కూడా ఏదైతే ఇప్పుడు స్థానికంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారానికి ఎలా వచ్చిందో దానికి ప్రజలందరూ కూడా చాలా తెలివిగా ఆలోచన చేసి రాబోయే ఎలక్షన్లో ప్రతిపక్షాలకు, అందులో భారతీయ జనతా పార్టీకి అత్యధికంగా స్థానాలు కేటాయించబోతూ ఉన్నారు. అక్కడక్కడ గ్రామాలు చూస్తూ ఉన్నాం, అందరూ కూడా చర్చ అదే జరుగుతూ ఉంది. ప్రతిపక్షాలకే ఈరోజు అడిగే వ్యక్తికే ఓటేయాలన్న ఆలోచన విధానంతో ఈరోజు ప్రజలు ముందుకు సాగుతూ ఉన్నారు. కాబట్టి రాబోయే సర్పంచ్ ఎలక్షన్ కావచ్చు, వార్డు మెంబర్ ఎలక్షన్ కావచ్చు, ప్రతి స్థానంలో భారతీయ జనతా పార్టీ పోటీ చేయబోతూ ఉంది. నీటి సంఘాల ద్వారా కూడా పోటీ చేయబోతూ ఉంది. కాబట్టి తక్షణమే భారతీయ జనతా పార్టీ అధికారానికి రాబోతుంది కాబట్టి సైనికులను కార్యకర్తలు మంచి సైనికులుగా గట్టిగా పోటీ చేసి స్థానాన్ని గెలిపించుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున కార్యకర్తలకు మనోధైర్యాన్ని ఇస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నూతన సంవత్సరం సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు. ఆర్మూర్ పట్టణంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించుకున్న పెద్దలు చిన్నారులు. సార్వత్రిక సమ్మె పోస్టర్లను ఆవిష్కరించిన సిఐటియు నాయకులు, సమ్మెను విజయవంతం చేయాలని పిలుపు. వచ్చే ఎంపీ సర్పంచ్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించేలా కార్యకర్తలు కృషి చేయాలి, విలేకరుల సమావేశంలో వెల్లడించిన టీఆర్ఎస్ నాయకులు లోక బాపురెడ్డి. వేల్పూర్ మండలం పచ్చలనకుడ గ్రామానికి వెళ్లే దారిలో పూర్తయిన బ్రిడ్జి నిర్మాణం, తార్ రోడ్డు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.